గోడలకు చెవులుంటాయి, ఇది పెద్దలు చెప్పిన మాట. మనం నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్న మాటలు కూడా పూసగుచ్చినట్లు బజారుకు చేరితే ఏదో తేడా జరిగినట్లే. ఇక తెలంగాణ సెక్రటరియేట్ లో కూడా ఎవరికి తెలియకూడదనుకున్న సీక్రెట్లు ఉద్యోగ వర్గాల్లో షికారు చేస్తున్నాయట. సెక్రటరియేట్ లో చీమ చిటుక్కుమన్నా గులాబీ దళానికి తెలిసిపోతుందట. ప్రభుత్వంలో టాప్ సీక్రెట్ వ్యవహారాలు, అంతఃపురం రహస్యాలు ఎలా లీక్ అవుతున్నాయి, ఇప్పుడు ఈ విషయంపైనే ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసిందట. తెలంగాణ సెక్రటరియేట్ లో లీకులు కలవర పెడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా సచివాలయంలో గులాబీ దళం వేగులు చురుగ్గా పనిచేస్తున్నారని ప్రభుత్వ పెద్దల్లో అనుమానం ఎక్కువ అవుతోందంటున్నారు. సర్కార్ సమాచారం మొత్తం సచివాలయం గోడ దాటుతుండడమే ప్రభుత్వ పెద్దల అనుమానాలకు కారణమంటున్నారు. గోడలకు చెవులు ఉన్నాయన్నట్లు నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్న సమాచారం కాస్త గోడ దాటుతుండడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తుంది ఎవరు? అధికారంలోకి వచ్చిన కొత్తలో సర్కార్ సమాచారం లీక్ అవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంటున్నారు. అధికారుల తీరు మార్చుకోవాలని, లేకపోతే విషయం కాస్త సీరియస్ గా ఉంటుందని స్మూత్ అండ్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. అయినా వ్యవహారంలో మాత్రం నో చేంజ్ అంటున్నారు. ఎంత చెప్పినా ఇన్ఫర్మేషన్ మాత్రం షరా మామూలుగానే బీఆర్ఎస్ భవన్ కు చేరిపోతుందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ సైతం ప్రస్తావిస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు కారాలు మిరియాలు నూరుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో, ఏం జరగనుందో మాకు తెలుస్తుందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వం అప్రమత్తమైనట్లు టాక్ నడుస్తోంది. ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తుంది ఎవరంటూ ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ఉంటారు. సమీక్షలు, ప్రత్యేక సమావేశాలు, 1-to-1 భేటీలు, ఇలా నిత్యం వివిధ శాఖల పరిపాలన గురించి మాట్లాడుకుంటుంటారు. అయితే మంత్రుల ఛాంబర్ల నుండి సీఎం రేవంత్ ఉండే 6th ఫ్లోర్ వరకు ఏ ఛాంబర్ లో ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఏ అంశంపై మాట్లాడుకుంటున్నారు అన్నది క్షణాల్లో గులాబీ పెత్తలకు తెలిసిపోతుందట. ఈ మధ్య జరిగిన మంత్రివర్గం సమావేశం పైన గులాబీ ముఖ్యనేత తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించిన సంగతి సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరిందంటున్నారు. దీంతో సచివాలయంలో ఏం జరుగుతోంది అంటూ సీఎం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని చెబుతున్నారు. లీకుల వెనుక ఉన్నది అధికారుల నాయకుల ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టలేడన్నట్లు సర్కార్ లో ఉంటూ తిన్నింటి వాసాలను లెక్క పెడుతున్న ఆ కొందరి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈ లీకుల వెనుక అధికారులు ఉన్నారా లేక నాయకులు ఎవరైనా బీఆర్ఎస్ పెద్దలతో టచ్ లో ఉంటూ ఇక్కడి విషయాలను అక్కడికి చేర్చుతున్నారా అన్నది తేల్చాలని ఇంటెలిజెన్స్ అధికారులను సీఎం ఆదేశించారని సమాచారం. ఎవరు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోయే యాక్షన్ మాత్రం గట్టిగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో లీకు వీరులు కొద్ది రోజులుగా గప్చుప్ అయిపోయారంటున్నారు.